అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. దీపావళి స్టార్ట్ అవ్వకే బ్లాస్ట్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అండ్ ఈ ఫంక్షన్ వచ్చి దీని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరు గెస్ట్లకి, హోస్ట్కి, శ్రేయస్ మీడియా వారికి, పర్ఫార్మర్స్కి, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అందులోనూ నాకు ఆర్మీలాగా నా అండగా నుంచే నా ఫ్యాన్స్, నా ఫ్యాన్స్, నా నా బలం మీరు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఫ్యాన్స్కి వాళ్ళ హీరో ఇన్స్పిరేషన్ ఏమో, నాకు నా ఫ్యాన్సే ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసింది నా కొన్నిసార్లు నా నన్ను నా మీద నేను డౌట్ పడుతుంటే, మీ నమ్మకాన్ని చూసిన తర్వాత నా మీద నా కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. సో నా మీద నా నమ్మకాన్ని నిలబెట్టినంత మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. అండ్ ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, ఈ మంగళవారం అనే సినిమా ఈ నవంబర్ 17th ఈ శుక్రవారం రిలీజ్ అవ్వబోతుంది. ఇది మీ అందరి మనసులకి నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్ చూసా, నేను షాక్ అయ్యా. అంటే చాలా అతి తక్కువ సినిమాలు అలా టీజర్ చూసిన వెంటనే అరే ఈ సినిమా చూడాలి అనిపించే ఒక కోరిక కలిగిస్తుంది. నాకు మంగళవారం సినిమా చూసిన వెంటనే నాకు ఆ ఫీలింగ్ కలిగించింది. సో అజయ్ గారు, మీరు నాకు కథ చెప్పినప్పుడు మీరు ఏం మాట అన్నారో నాకు గుర్తుంది. సార్, మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తారని నిజంగా మీరు ట్రైలర్లో ఆ ఫీలింగ్ అయితే ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. నాకు అజయ్ గారి RX100 సినిమా అంటే చాలా ఇష్టం. అందులో పాటలు, ఇంకా పిల్లారా సాంగ్ అయితే ఇంకా మా ఇంట్లో ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. సో ఆయన తీసిన సముద్ర సినిమా కానీ, ఆయన చాలా మంచి గొప్ప టెక్నీషియన్. అండ్ నాకు ఎక్కడో చాలా నమ్మకం ఉండేది, యూనో హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ గుడ్ డైరెక్టర్స్ అని. ఇవాళ ట్రైలర్ చూశాను 2 డేస్ బ్యాక్. ఇలా పుష్ప సినిమాలో షూటింగ్ చేస్తున్నా, షూటింగ్ చేస్తూ ఉంటే సుకుమార్ గారు వచ్చి ఏంటి మంగళవారం సినిమాకి నువ్వు వెళ్తున్నావా చీఫ్ గెస్ట్ కింద అని అడిగారు. అవును నేను వెళ్తున్నాను అన్నాను. ఓ అవునా, అని ఏదో కాన్వర్సేషన్లో ట్రైలర్ టీజర్ చూసావా అని అడిగాను. లేదు చూడలేదన్నారు ఆయన. నేను ఊరికే అలా ఫోన్ తీసి ఊరికే టీజర్ చూడాను అని చెప్పి ఆయనకి ఏమి ప్రిపేర్ చేయలేదు. ఆయన చూసిన వెంటనే ఇలా షాక్ అయిపోయి, ఏంటి వాళ్ళకి షాక్ ఇచ్చే డైరెక్టరు, ఇలా తీసేది ఏంటి డైరెక్టర్ అని సుకుమార్ గారు చాలా మనస్ఫూర్తిగా ఆశ్చర్యపడ్డారు. నేను ఎందుకు షేర్ చేసుకున్నానంటే, నిజంగా ఈ సినిమాకి, కొన్ని సినిమాలకి ఆ వైబ్ క్రియేట్ అవుద్ది. నాకు ఎందుకో ఈ సినిమాలో ఆ వైబ్ ఉంది అనిపిస్తుంది. సో ఐ విష్ ఎవ్రీబడీ ఇన్ దిస్ ఫిలిం ఆల్ ద బెస్ట్. అండ్ మీరందరూ వచ్చి ఈ సినిమాని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్తా, ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, కెమెరామెన్ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఇంకా ఆర్ట్ డైరెక్టర్, ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎవ్రీబడి బ్రిలియంట్ వర్క్ అసలు చూస్తుంటేనే టీజర్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా పాయల్, మీ RX100 సినిమా ఇస్ అ వెరీ ల్యాండ్మార్క్ ఫిలిం. ఐ హోప్ దిస్ మంగళవారం ఆల్సో బికమ్స్ అ వెరీ మైల్ స్టోన్ ఫిలిం ఫర్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా కథ నాకు అజయ్ గారు వచ్చి చెప్పారు ఇలాగా ఒక గుడ్ విల్, దీని మీద నేను ఊరికే విన్నాను. ఆయన వచ్చి చెప్పారు, చెప్పిన వెంటనే ఈ సినిమా ఒక ఎలా చెప్పాలి, ఒక చాలా బోల్డ్ విషయం ఉంటుంది ఈ సినిమాలో. చాలా ధైర్యం కావాలి అలాంటి సినిమా తీయాలంటే. ఆయన ఆ సినిమాని చాలా బాగా డీల్ చేస్తారని నాకు కథగా చెప్పినప్పుడు అనిపించింది. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా తీసాడు అనేది అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్ అబౌట్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను అండ్
లైఫ్లో మనకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎవరు మన సక్సెస్ని వాళ్ళ సక్సెస్ లాగా ఎంజాయ్ చేసి మన మన హ్యాపీనెస్ని మన మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఏదో ఎదిగినట్టు వాళ్ళ ఓన్ పర్సన్ లాగా ఫీల్ అయ్యే చాలా అతి తక్కువ మంది ఉంటారు. నా లైఫ్లో అలాగ ఉండేది మా స్వాతి ప్రణవ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అలాంటి ఇది నా సొంత సినిమా లాగా, ఎందుకంటే మా గీతా ఆర్ట్స్లో సినిమా తీసిన, మా బన్నివాసు తీసిన, మా ఎస్కేన్ తీసిన, నేను ఓన్గా ఎలా ఫీల్ అవుతానో ఇవాళ ఈ ముద్ర మీడియా వర్క్స్ సినిమా, ముద్ర మీడియా వర్క్స్ అనే బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ఫస్ట్ సినిమా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మెమరబుల్. వీళ్ళు ఇలాగే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ ఈవెంట్ రావడం నాకు చాలా ఆనందంగా, ఎందుకంటే చాలా తక్కువసార్లు మన లైఫ్లో మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేసే లేదంటే సపోర్ట్ చేసే అవకాశం దొరుకుద్ది. సో ఇవాళ నేను వచ్చి మా ఫ్రెండ్స్ కోసం ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ స్వాతి. ఒక చిన్న, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ హస్బెండ్ లైక్ ప్రణవ్ హూ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. అండ్ ప్రసాద్ గారి గురించి ఒక మాట చెప్తాను. ప్రసాద్ గారు మీకు ఎప్పుడు చెప్పలేదు, మీరంటే మాకు చాలా 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 రెస్పెక్ట్ మాకు మా టీవీ అప్పటి నుంచి అండ్ మా పార్ట్నర్స్. నేను ఎన్నో విషయాలు లైఫ్లో ప్రసాద్ గారి గురించి చూసి నేర్చుకున్నాను. కొన్ని ఎథిక్స్ ఎలా ఉండాలి, ఒక మనిషి మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎన్నో మంచి విషయాలు చూసి నేర్చుకున్నాను సార్. యు హావ్ బీన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ అస్ అండ్ ఆల్సో మెనీ పీపుల్ ఇన్ ద ఫీల్డ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. మా ఫ్రెండ్ స్వాతి కొన్ని రోజుల క్రితం వచ్చి, అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చి, నేను ఇలాగ అర్జున్ని ఒకసారి ఆఫీస్లో కలవచ్చా అంది. కలుద్దామని చెప్పా. ఏంటంటే నేను ఇలాగ సినిమా తీద్దాం అనుకుంటున్నాను, భయపడుతూ భయపడుతూ చెప్పింది. ఇలా సినిమా తీద్దాం అనుకున్నాను, ఏమంటావు తీ అన్న. కాదు నాకు తెలియలేని ఫీల్డు, ఇది నాకు అస్సలు ఐడియా లేదు, కరెక్టే అంటావా అంటే నేను ఒకటే అన్నా, మనం ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు దూకి బురదలో చేయి పెడితే కానీ మనకు తెలియదు మనం చేయగలమా లేదా అని. ఫస్ట్ దూకే, ఆ తర్వాత ఏదో నేర్చుకో. నేనైతే అలాగే ఆలోచిస్తా. సో నేనేదో తను ఎంకరేజ్ చేయడం కోసం కొన్ని మాటలు అలా చెప్పాను. తను తనగానే వెళ్ళి నేను ఉన్నా నువ్వేం వరి అవ్వద్దు, నేను సపోర్ట్ చేస్తానని నేను ధైర్యంగా చూసం చెప్పినా కూడా ఏనాడు నన్ను ఏమీ అడగకుండా తను స్వతహాగా వెళ్ళి, తనే ఒక వండర్ఫుల్ పార్ట్నర్, యూనో వర్మ గారు లాంటి మంచి పార్ట్నర్ పట్టుకున్నారు ఎక్కడ, సురేష్ వర్మ గారు. ఆయన మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయనతో వెళ్ళి నాకు తెలుసు ఎప్పుడో మా టీవీ రోజుల నుంచి ఆయన మాకు బాగా పరిచయం. ఐ సెడ్ యూ షుడ్ హ్యావ్ ఏదైనా లైఫ్లో నేను తెలుసుకున్నానంటే మనం ఒక పని చేయాలంటే ఒక బిజినెస్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, మన పక్కన అద్భుతమైన పార్ట్నర్ ఉండాలి. అది లైఫ్ అయినా, మ్యారేజ్ అయినా, బిజినెస్ అయినా, సినిమా అయినా, ఇట్స్ ద పార్ట్నర్షిప్ దట్ విల్ మేక్ ద మూవీ వర్క్. సో నీకు మంచి పార్ట్నర్షిప్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ స్వాతి. అండ్ సురేష్ గారు, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఆల్ ద బెస్ట్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అమ్మా పుష్ప షూటింగ్ నుంచే వచ్చా రామోజీ ఫిలిం సిటీ నుంచి, మీకు కనిపిస్తుందో లేదో చేతిలో కొంచెం పారాని నెయిల్ పాలిష్, ఆ గెటప్ ఉంటుంది కదా పుష్ప టూలో గెటప్, ఆ జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. మీకు నచ్చుద్దని ఆశిస్తున్నా. పుష్ప గురించి అదొకటే అప్డేటు, సినిమా నెక్స్ట్ August 15th రిలీజ్ అవుద్ది, అప్పుడు దాని గురించి వేరే ఈవెంట్లో మాట్లాడుకోవచ్చు. నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ నాకు. నాకు ఎంతోమంది కంగ్రాచులేట్ చేశారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నాకు పర్సనల్గా చెప్పకపోయినా కూడా, మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్ ఇలా ఉంటే, మీ ప్రేమ ఇలాగే ఉంటే, నేను ఇలా 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 వెళ్తూ వెళుతూ మీ ఆశీస్సులతో వెళ్తూ మిమ్మల్ని గర్వించే స్థాయి వరకు తీసుకెళ్లాలని నా కోరిక. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ మరోసారి వన్స్ అగైన్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ క్రూ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద బెస్ట్. ఈ మంగళవారం అనే సినిమా ఈ శుక్రవారం వస్తుంది, ప్రేక్షకులు అందరూ వచ్చి దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి, సినిమా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా
మీ ఉత్సాహం ఎక్కడ తగ్గకుండా ఎంతో ప్రేమ చూపిస్తున్నా నా అభిమానులకి, నా ఫ్యాన్స్ అనాలి కాదు నా ఆర్మీకి. నేను ఎప్పుడు ఊరికే సరదాగా అంటుంటాను, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంది. అందరు పుష్ప గురించి అంటూ, పుష్ప టూ గురించి చెప్తుంటే అందరు తగ్గేదే లేదు అన్నారు. పుష్ప టూ అస్సలు తగ్గేదే లే. ప్రతిసారి ప్రతి ఫంక్షన్ని ఇంత మంచి సక్సెస్ చేస్తుంది మీ ప్రతి ఒక్కరికి. ప్రతి ఫంక్షన్ చెప్తా ఉన్నాను మర్చిపోతున్న సుమా గారికి, థ్యాంక్ యూ సుమా గారు. ఇంకెవరన్నా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. అందరు ఇంటికి చేరండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళి, హ్యావ్ అ బ్లాస్ట్. సీ యూ ఆల్ సూన్ అగైన్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.